దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు ఇస్తుంది ఒక తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాద్ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు గత 7 ఏళ్లలో 3 సార్లు వేతనాలు పెంచి అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి అని అంటే ఈ రోజు వాళ్లను కూడా అందులో చేర్చి నాకు లేఖ పంపించింది వాళ్ళు. అంటే ఈ రోజు ఎవరైనా దురదృష్టం కొద్దీ మా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కోవిడ్ సేవల్లో లేకుంటే కోవిడ్ బారిన పడి చనిపోతే వాళ్లకు 50 లక్షలు కేసీఆర్ గారి మరి ముందు చూపు వల్ల వారి ప్రయత్నం వల్ల మాత్రమే ఈరోజు కేంద్రం తలవొగి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఆ స్కీమ్ వర్తించే విధంగా చేసింది అని అంటే అది మన కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రాష్ట్రమన్నా అదనంగా అంగన్వాడీ టీచర్లతో ఆయాలతో పని తీసుకుంటే ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం మాట పావులా ఉంటుంది. కానీ 75% 80% మన వాట ఉంటది. మా టీచర్లందరికి కూడా తెలుసు, అయితే జీతాలు పెంచినప్పుడు మనం ఇచ్చే వాటా మీదనే పెంచుతారు. కానీ కేసీఆర్ గారు గతంలో 2 సార్లు మొత్తం వాటా మీద పెంచింది. మొన్న కూడా మరి కేంద్ర ప్రభుత్వం చెల్లించట్లేదు, వాళ్ళ వాటా పెంచట్లేనప్పుడు మన వాట వరకే మనం పెంచాలి అని అంటే లేదు సార్ ఇది కేంద్రం ఇస్తున్నారో ఇంకెవరు ఇస్తున్నారో అని మనం చూడొద్దు, మన వాట మనం ఇవ్వాలి అని అంటే నాకు పిలిచి మీరు ప్రెస్లో చెప్పండి జియో వస్తుందని ప్రత్యేకంగా మొన్ననే నేనే వెళ్ళి ఆ జియోను కూడా రిలీజ్ చేశాను. మొత్తానికి మొత్తం 30% పిఆర్సీ ఇచ్చారు. పోషణ అభియాన్ అనే కార్యక్రమం డబ్బులు ఇచ్చి ఏదైనా మీరు చేసుకోవచ్చు అని అంటే మేము ఆలోచించాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే చీరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చీరలతో పాటు మా అంగన్వాడీ టీచర్లకు కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఏదైనా ఒక చీర ఇస్తే బాగుంటుంది. అది చేనేత అయి ఉండాలి. వారికి చీర ఇచ్చి ఒక కానుక ఇవ్వడంతో పాటు మా నేతన్నలకు కూడా మా మహిళల చీరలు మా అంగన్వాడీ ఆయాలు టీచర్ల చీరలు నేయడం ద్వారా 4 రోజులు కడుపు నిండా అన్నం తినే అవకాశం వాళ్ళకి రావాలని ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 67,411 మందికి చీరలు మనం టీచర్లు ఆయాలు కలిపి చీరలు పంపిణీ చేస్తున్నాం.